వస్తుంది మొన్న క్లీన్ చేసిన కదా ఫ్లాట్ ఎక్కువైనా క్లీన్ క్లీన్ చేయాలి సార్ అయిపోయింది మేడం ఎందుకు అంటే రేషియో మెయింటైన్ చేయట్లేదా చేస్తున్నారు మరి తక్కువ వేసుకోవాలి ఇది అంతేనా ఎట్లా వేస్తున్నారు అంటే అంతే కాన్సన్ట్రేషన్ వేసిస్తున్నారా దాన్ని మెయింటైన్ చేస్తాను ఎక్కువైనా కొద్దీ వాటర్ తీసేసి లూజ్ వాటర్ పెట్టాలి మా ఆవరేజ్ అమ్మా 25 దాకా వచ్చింది ఎంతగా ఉండొచ్చు సెటిల్మెంట్ ఎంత టైం పడుతుంది నేను ఒక పది నిమిషాలు పెడతా చూస్తా ఒక ట్యాంక్ పెట్టి అన్నిటి అడ్జస్ట్మెంట్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇంకో ట్యాంక్ పెట్టి మరీ డీప్ గా టైం తీసుకోవచ్చు సినిమా దాకా వస్తున్నాను నేను తీసి దాన్ని దాటి పెడతా ఏ ట్యాంక్ ఇది ఆ ట్యాంక్ మీద పెడతా త్రీ ట్యాంక్లు వేసినా కదా మేడం అవి ఏంటి అనేది అడిగాను ఇది బ్యాక్టీరియా అదే ఇల్లు ఉంటాయి అలా అవే ఇల్లు డెవలప్ అవుతాయి ఇది ఎన్రిచ్మెంట్ ఇది ఓన్లీ ఎన్రిచ్మెంట్ ఇది ఎంత కాస్ట్ వచ్చింది బాటిల్ బాటిల్ ప్యాకింగ్ చేస్తున్నారు ఇక్కడ మధ్యలో బాటిల్
ఎంత తిరుగుతాడు ఎవరు ఆ నొత్తుల సంతలో వచ్చి ఇట్లా సంత చూసుకుని రౌండ్ అవుతాను వచ్చి నేను తీయగా మరీ తీయాలి చేసి పక్కన మొత్తం తీసేసి చాలా ట్వంటీ దాకా ఉంది ట్వంటీ దాకా మరి ఆ టైం ఇంకా బాగుండే వస్తుంది మేడం కంపల్సరీ 10 లేకపోతే అది బతే ఫ్లాగ్ లేకపోతే అసలు అది బ్యాక్టీరియా లోన్ అవుతుంది అసలు ఫీడింగ్ ఇది గ్రోవెల్ కంటున్నారు గ్రోవెల్ ఇస్తున్నారు గ్రోవెల్ ఎంత ఇస్తున్నారు ఇది ఎప్పుడైనా మనం ట్యాంక్లో పంప్ వేసినప్పుడు మస్ట్ అయినప్పుడు ఓవర్ ఫ్లో అవుతుంది ట్యాంక్ నుండి దాదాపు 40 రూపీస్ పట్టింది మనకి ఇంటిగా అయిపోతుంది 28% 25% మనం మాస్టర్ కావాలి కదా అట్లయితే మొత్తం ఇది ప్లస్ మనం ఉన్నది కూడా మనదే మీరు తర్వాత మీరు మీ హాస్పిటల్ సహకారం ఉంటే నేను చేయగలుగుతాను దాంట్లో ఏం చేస్తాను మేడం అది కూడా ఉన్నది కదా దాంట్లో టాయిల్స్ వేస్తా దాని రేట్లో కాదు టాయిల్స్ వేస్తా ఒక 30,000 వరకు ఉంటుంది అంటే వాటర్ లీటర్స్ 30,000 దీంట్లో కొంచెం పెద్ద ఉన్నాయి కదా దీంట్లో ఉంది కదా దీంట్లో కొంచెం డిసిప్లిన్ తీసేది మరి ఫోటో తీసుకుని ఫీల్ తీసుకోవట్లేదు మేము అట్లా చూడండి అట్లా చూడద్దు దీంట్లో బయోఫ్లాగ్ తింటాయి కదా అవి దాన్ని బట్టే మనం ఇవ్వాలి ఫుడ్ ఎక్కువ ఫుడ్ అయింది అనుకో మళ్ళీ వాటర్ వేస్ట్ అయితే హై ప్రోటీన్స్ పార్టీ చిల్లర పడుతుంది మేడం ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మన విజయవాడకి కృష్ణపట్నం నుంచి తీయాలి మన తెలిసిన పద్ధతి ప్రకారం అయితే ఇది 8 ట్యాంక్స్ ట్యాంక్ ఒకటి 8 ట్యాంక్స్ అయితే నేను ఏం చేస్తానంటే ఇది ఎక్కువ అవుతాను ఏరియా ఎక్కువ అవుతాను డిలేడ్ చేస్తాను అంతే నాకు తెలిసిన పద్ధతి కాదు డ్యూ లెవెల్ అంటారు ఇది ట్యాంక్ని బట్టి మేము మెయింటైన్ చేస్తాను అంతే అది మిషన్ అంత కాస్త మేము పెట్టుకోవాలి అంటే ఐడియాతో మన సార్ చెప్పిన 20,000 చిల్లర ఉంటుంది ఉంటుందా ఒకటి ఇన్నెట్ పెట్టాను మీరు అది నేను నచ్చి తీసుకున్నాను అది లేకుండా నాకు ప్రాబ్లం అవుతుంది నాకు 20-30 వేలు పెడితే నాకు రెండు ట్యాంక్లో ట్యాంక్ రెండు ట్యాంక్లో టెస్టింగ్ కదా అది నాకు అలవాటు అయిపోయింది టెస్ట్ చేసినంతా అలవాటు అయిపోయింది మొన్న వచ్చిన అడిగిన
దాదాపు 30% చూసి మళ్ళీ తింటే మళ్ళీ వేస్తా పంపేస్తాంటుంది చిన్నవి పెద్దగా విరిచే దాకానే ఇబ్బంది అది అన్ని ముందు కదా మొన్న నాకే ఒకటి వర్తలకు వచ్చింది అది వాటి కూడా గుర్తుంటే కంపల్సరీ మేడం ఇట్లా ఈ డిస్ట్రిబ్యూషన్ తీసేయబోతే ఏం కాదు మేడం అది తీసేయబోతే ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది డిసీజ్ వచ్చిందని దాని నుంచి అది ఫుల్ డిసీజ్ కాదు అది ఒక్కొక్కసారి ఏమైతే ఫుడ్ ఎక్కువ కూడా పాయిజన్ అవుతాయి డిషెస్ మారినప్పుడు సింగిల్ జ్యూస్ ఒకటే పెరిగే అవకాశం ఉంటుంది మేడం అదే ఒకటే కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది తప్ప అన్ని అది తీసుకోపెట్టి వస్తుంది దాదాపు ఇది దాదాపు ఎక్కువ హండ్రెడ్ దాకా ఉండదు మనం కరెక్ట్ ఉండదు కదా మేడం ఇల్లొకటి అమెరికా ఫిష్ అని ఒకటి వచ్చింది మేడం ఎర్ర ఫిష్ మాపులకు ఎక్కువ ఉంది ఎర్ర ఉన్నది అవును మేడం చేసేది మేము అట్లా చేస్తాం కాకపోతే ట్యాంకులలో యాంటీబయాటిక్ ఇచ్చిందంటే ఖచ్చితంగా బయట ఫ్లాగ్ తయారు చేయాలి కొత్త ఫ్లాగ్ తయారు త్రీ డేస్ చేసిన మొన్ననే చేసిన అంటే నేను వన్ మంత్ అయితే లేదు
అట్లా వేసినప్పుడు ఒక ఫస్ట్ బ్యాక్టీరియా తయారు చేసుకున్నాకనే ఈ యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. బ్యాక్టీరియా ఎలా తయారు చేసుకుంటున్నారు అది? ఈ ట్యాంక్లో. ట్యాంక్లో ఏమేస్తున్నారు? మొలసిస్ ను? మొలసిస్ ఏంటేస్తున్నారు? మొలసిస్ 200 ఇస్తాం. 200? మొత్తం నిర్మలక్షింది, శాఖ మొత్తం జడ్ అయింది.
ఫుడ్ లో కలుపు నాకు ప్రపోజల్ పంపించండి.